ట్రాఫిక్ నిబంధనల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డిఎస్పీ సుబ్బారెడ్డి సూచించారు. మితిమీరిన వేగం తగదని హితవు పలికారు. వాసవి క్లబ్ శ్రీమేధ సంయుక్త ఆధ్వర్యంలో బ్రాడీపేటలో ట్రాఫిక్ అవగాహన సదస్సు జరిగింది. ట్రాఫిక్ డిఎస్పీ సుబ్బారెడ్డి, ఆర్టీఏ అధికారులు, రిటైర్డ్ డిఎస్పీ పృథ్వీనారాయణ, సిఐ అశోక్ కుమార్, శ్రీమేధ కళాశాల డైరెక్టర్ నందకిషోర్ సదస్సులో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని డిఎస్పీ సుబ్బారెడ్డి సూచించారు. సినిమాల ప్రభావంతో యువత మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుందని, కానీ అది తగదని అన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. కానీ ఆ చట్టంలో ఎంత ఫైన్ ఉందో ఇక్కడ అంత రాసం. ఒక సెల్ ఫోన్ వినియోగిస్తూ మాట్లాడుతుంటే కాదు, వైల్ డ్రైవింగ్ ఇఫ్ యు యూజ్ సెల్ ఫోన్ ఇట్ ఇస్ అన్ ఆఫెన్స్, ఇట్ ఇస్ లైబుల్ టు పే 1000 రూపీస్ ఫైన్. ఒక వెహికల్ రాంగ్ పార్కింగ్ చేసి, హజార్డస్ రాంగ్ పార్కింగ్ చేసి, ఇర్రెగ్యులర్ ప్లేస్ లో రాంగ్ పార్కింగ్ చేస్తే దానికి 1000 రూపాయలు ఫైన్ ఉంది. ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే 250 రూపాయలు ఫైన్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయల ఫైన్ ఉంది. ఆ వాహనం యజమానికి 1000 రూపాయల ఫైన్ ఉంది. వాహనం యజమానికి 1000 రూపాయల ఫైన్ ఉంది. రాష్ట్రాన్ని ముక్కలో కానివ్వమంటూ రాజకీయ ఐకాస ఆదరణలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు దీక్షలో పలువురు మహిళలు పాల్గొన్నారు. మహిళా మేనేజ్మెంట్ సవాళ్లపై మహాత్మాగాంధీ కళాశాలలో జాతీయ సదస్సు జరిగింది. సదస్సును ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎన్ఆర్రావు సతీమణి ప్రారంభించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎంబీఏ కోర్సుకు విస్తృత ప్రాధాన్యత ఏర్పడిందని సెమినార్ డైరెక్టర్ స్వప్న అన్నారు. మేనేజ్మెంట్ రంగంలో మహిళలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడిందని చెప్పారు. సవాళ్లను అధిగమించి రాణిస్తున్న మహిళా ప్రముఖులను ఆమె ఉదహరించారు. ప్రస్తుత ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో మేనేజ్మెంట్ రంగంలో మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. శనివారం శ్యామలనగర్లోని మహాత్మాగాంధీ కళాశాలలో ఉమెన్ ఇన్ మేనేజ్మెంట్ అన్న అంశంపై జరిగిన సెమినార్లో స్వప్న మాట్లాడారు. ఎంత కీలకమైన పాత్ర వహిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. బ్యాంకింగ్ కానీ, పాలిటిక్స్లో కానీ, ఎక్కడైనా సరే వివిధ సంస్థల్లో, విద్యా సంస్థలు కానీ, అన్ని కార్యక్రమాల్లో స్త్రీల యొక్క ప్రధాన రోల్ ఎట్లా ఉన్నది అనేది మనకు తెలుస్తున్నది. ఆ అంశం మీద మేము నేషనల్ సెమినార్ ఇస్తున్నాము. దాంట్లో మనకి ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి డాక్టర్ కే జ్యోతి విఎన్ఆర్రావు గారు, వైఫ్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ విఎన్ఆర్రావు గారు వచ్చారు. అండ్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వి చంద్రశేఖరరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చి మా కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేశారు. వేరువేరు కాలేజెస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్. గార్డెన్స్ గుడిలో ఈరోజు పంచామృతాభిషేక పూజలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో సాగిన పూజలకు భక్తులు సకుటుంబ సమేతంగా హాజరయ్యారు. తిరుమల తరహాలో గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు వెల్లడించారు. శనివారం ఆలయంలో పంచామృతాభిషేక పూజలు జరిపారు. అలాగే శ్రీ గోద పద్మావతి సమేత శ్రీనివాసునికి కానుకగా వచ్చిన వస్త్రాలను ఆలయంలో భక్తులకు విక్రయించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ, జనవరిలో తలపెట్టిన స్వామివార్ల కళ్యాణం విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. దేవాలయం బృందావనగడ్ అన్నమయ్య వీధిలో ఈ రోజున శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమము జరిగినది. అలాగనే ప్రతీ నెల కూడా ఉత్తర నక్షత్రం రోజున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతీ నెల మొదటి మంగళవారం రోజున స్వామివారికి బంగారపు పుష్పాలతో అష్టోత్తర కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందగలని కోరుచున్నాం. అలాగనే ఈ నెల 11వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఉదయం 4:30 గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం లేకుండా దర్శనమిస్తారు. అలాగనే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించడం సరికాదు, కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యలు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనలు, ఉద్యమానికి మద్దతు ఇవ్వని ద్రోహులకు ప్రజలు బుద్ధి చెబుతారన్న నేతలు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్ర మంత్రికి వినతులు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న దీక్షలు, పోస్ట్ కార్డు ఉద్యమాలు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాల పరిశీలనకు 13 తుది గడువు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల అధికారి బన్వర్లాల్. పాలెం బస్సు దుర్ఘటన బాధితులకు న్యాయం చేయాలన్న లోక్సత్తా పార్టీ. నగరంలో ర్యాలీ, ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు ముగింపు పలకాలని డిమాండ్. వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. లూయి బ్రెయిలీ జయంతి వేడుకల్లో కలెక్టర్ సురేష్ కుమార్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.